సర్వాంతరవ్యామి దేవుని స్వరము. ప్రార్థన. మహాఘనత వహించిన మా ప్రియ పరలోక తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన అతి మనోహరమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సాయంకాల సమయంలో మీ సన్నిధికి వస్తుండగా ప్రార్థన టీవీ పరిచర్య ద్వారా ఎంతమంది నీ వాక్యాన్ని వినడానికి సిద్ధంగా ఉన్నారో ప్రతి గృహాన్ని దర్శించి, ప్రతి ఇంటిని మీరే దర్శించి, ప్రతి వ్యక్తిని ఆకర్షించి మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందమని ఈ మానవులు నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్ఠమైన నామన ప్రార్థించి అతి వినయంతో వేడుకుంటున్నాము మా ప్రియమైన పరలోకపు తండ్రి, ఆమేన్. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు శ్రీ తిరునంపల్లి నాగరాజు గారు, రాజ్యలక్ష్మి గారు, సుస్మితారాజు, చరణం, ఐనవోలు గ్రామం, తుళ్ళూరు మండలం, గుంటూరు జిల్లా. కావున ప్రేక్షకులు శ్రీమతి సుస్మితారాజు గారి ఆరోగ్యం కొరకు, సుఖప్రసవం కొరకు ప్రార్థించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని బహుగా ఆశీర్వదించి వర్ధిల్లజేయునుగాక. ఈ దినమున మనము మన అంశముగా పరిశుద్ధాత్మ కార్యములు 24వ భాగాన్ని మనం ధ్యానించుకుంటున్నాం. గత వారము అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయము 34 వరకు మనం ధ్యానించుకున్నాం. మరి పౌలు సీలలు చెరసాల్లో వేయబడిన తర్వాత మధ్యరాత్రి వేళ వారిరువురు పాటలు పాడుచు దేవునికి ప్రార్థించినప్పుడు గొప్ప భూకంపం వచ్చింది. చెరసాల పునాదులు కదిలిపోయాయి. వారికి ఉన్న సంఖ్యలు తెగిపోయాయి. అలాగే ఖైదీలు పారిపోయారేమో అనుకొని చెరసాల నాయకుడు ఆత్మహత్య చేసుకోబోయాడు. పౌలు సీల, మేము ఇక్కడే ఉన్నాం, నీవు ఏ హాని చేసుకోవద్దు అని అతనితో చెప్పారు. అప్పుడు వారు అంతటా ఆ చెరసాల నాయకుడు, అయ్యలారా, రక్షణ పొందరకు నేనేమి చేయవలను అని అడిగినప్పుడు, అప్పుడు వారు, ప్రభు అని చేస్తున్నందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీ ఇంటి వారిను రక్షణ పొందరని చెప్పినప్పుడు ఆ రాత్రి వేళ అతడు వారిని తన ఇంటికి తీసుకుని వెళ్ళి వారి గాయములు కడిగి తన ఇంటి వారందరితో కూడా బాప్తీసం పొంది మరి వారికి మంచి భోజనమును ఏర్పాటు చేసి వారికి మంచి ఆతిథ్యం ఇచ్చి సెలవు తీసుకున్నట్లుగా మనం ధ్యానించుకున్నాం. ఈరోజు 35వ వచనము నుంచి చదువుకుందాం. ఉదయమైనప్పుడు న్యాయాధిపతులు మనుష్యులను విడుదల చేయమని చెప్పుటకు బంటులను పంపిరి. చెరసాల నాయకుడు ఈ మాటలు పౌలునకు తెలిపి, మిమ్మును విడుదల చేయమని న్యాయాధిపతులు వర్తమానం పంపినారు గనక మీరిప్పుడు బయలుదేరి సుఖముగా పొండని చెప్పాను. అయితే పౌలు, వారు న్యాయము విచారించకయే రోమీయులమైన మమ్మును బహిరంగముగా కొట్టించి చెరసాల్లో వేయించి ఇప్పుడు మమ్మను రహస్యముగా వెళ్ళగొట్టుదురా, మేము ఒప్పము, వారే వచ్చి మమ్మను వెలుపలికి తీసుకొని పోవాలని చెప్పిన. ఆ బంటులు ఈ మాటలు న్యాయాధిపతులకు తెలుపగా వీరు రోమీలని వారు విని భయపడి వచ్చి వారిని బతిమాలుకొని వెలుపలికి తీసుకొని పోయి పట్టణం విడిచిపోండని వారిని వేడుకొనిరి. వారు చెరసాల్లో నుండి వెలుపలికి వచ్చి లూదియా ఇంటికి వెళ్ళిరి. అక్కడ సహోదరులను చూచి ఆదరించి బయలుదేరిపోయిరి. ఇక్కడ ఏం జరిగిందంటే, తెల్లవారిన తర్వాత వారికి వర్తమానం వచ్చింది, న్యాయాధిపతులు వారిని విడుదల చేయండి అని బంటులను పంపించారు. ఆ బంట్రోతో వచ్చి, అయ్యా మిమ్మల్ని విడుదల చేస్తున్నాం, వెళ్ళిపోండి అని చెప్పినప్పుడు పౌలు అన్నాడు, న్యాయ విచారణ చేయకుండా
బహిరంగంగా మమ్మల్ని కొట్టడమే కాకుండా చెరసాల్లో వేయించి మమ్మల్ని అవమానపరిచి ఇప్పుడు రహస్యంగా మమ్మల్ని విడుదల చేస్తారా, మేము వెళ్ళము అని చెప్పి చెప్పినప్పుడు బొంట్రౌత్ వెళ్ళి న్యాయాధిపతులతో ఆ విషయాన్ని తెలియజేశాడు. వీరు రోమీలని న్యాయాధిపతులు తెలుసుకున్నప్పుడు వారు భయపడుతూ వచ్చి ఎంతో బతిమాలుకున్నారు. అయ్యా, మీరు రోమీలమని మాకు తెలియదు, ఎందుకంటే న్యాయ విచారణ చేయకుండా రోమీలను కొట్టడానికి ఆ రోజుల్లో చట్టం అనుమతించదు. అలా ఎవరైనా చేస్తే దానికి చాలా శిక్ష ఉంటుంది. కనుక ఈ విషయం వారు రోమీలని తెలుసుకున్నప్పుడు చాలా భయపడిపోయి వచ్చి పౌలును సీలను బతిమాలుకొని కాళ్ళ వేళ్ళపడి వాళ్ళను ఘనంగా బయటికి పంపించి పట్టణం వెలుపలికి తీసుకుని వచ్చి, అయ్యా మీరు వెళ్ళిపోండి పట్టణం విడిచిపెట్టి అని చెప్పి వాళ్ళని సాగనంపారు. అంతటా వారు అక్కడ నుండి బయలుదేరి లూదియా ఇంటికి కూడా వచ్చి ఆమెను ఓదార్చి ఆదరించి అక్కడి నుండి సెలవు తీసుకున్నట్లుగా మనము ఈ 16 అధ్యాయంలో చూస్తాం. ఇప్పుడు 17 అధ్యాయము మొదటి నుండి చదువుకోబోతున్నాం. ఈ 17 అధ్యాయాన్ని 5 భాగాలుగా విభజించడం జరిగింది. 17 అధ్యాయం 1-9 వరకు పౌలు సీలలు తెస్సలోనికేలో చేసిన పరిచర్య, అలాగే 17 అధ్యాయం 10-15 వచనాల వరకు మరి బెరయా పట్టణస్థులకు సువార్తను అందించడం, తర్వాత 17 అధ్యాయము 16-21 వరకు ఏథెన్స్లో పౌలు పరిచర్య, అలాగే 17 అధ్యాయం 22-31 వరకు వాళ్ళు సువార్తను ప్రబలం చేయడాన్ని చూస్తాం, అలాగే 17 అధ్యాయము 32-34 వరకు ఏథెన్స్ వారి యొక్క సాక్ష్యాన్ని గురించి మనం వింటాం. కనుక 17 అధ్యాయము 1 చదువుకుందాం. వారు అంపిపోలి అపోల్లోనియా పట్టణముల మీదుగా వెళ్ళి తెస్సలోనికకు వచ్చిరి. అక్కడ యూదుల సమాజ మందిరం ఒకటి ఉండెను. గనుక పౌలు తన వాడుక చొప్పున సమాజపు వారి యొద్దకు వెళ్ళి క్రీస్తు శ్రమపడి మృతుల్లో నుండి లేచుట అవశ్యకమని, నేను మీకు ప్రచురము చేయు యేసే క్రీస్తై ఉన్నాడని లేఖనములలో నుండి దృష్టాంతములను ఎత్తి చెప్పి విప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు తర్కించుచుండెను. వారిలో కొందరును భక్తిపరులకు గ్రీసు దేశస్థుల్లో చాలామంది ఘనత గల స్త్రీలలో అనేకులను ఒప్పుకొని పౌలుతోనూ సీలతోనూ కలుసుకొనేది. అయితే యూదులు మచ్చరపడి పనిపాటులు లేక తిరుగు కొందరు దుష్టులను వెంటబెట్టుకుని గుంపు కూర్చి పట్టణమెల్ల అల్లరి చేయుచు యాసోని ఇంటి మీద పడి వారిని జనుల సభ ఎదుటికి తీసుకొని వచ్చుటకు యత్నం చేసిరి. అయితే వారు కనబడనందున యాసోనును కొందరు సహోదరులను ఆ పట్టణ అధికారుల ఎదుటికి ఈడ్చుకొని పోయి భూలోకమును తలక్రిందులు చేసిన వీరు ఇక్కడికి కూడి వచ్చి ఉన్నారు, యాసోను వీరిని చేర్చుకొని ఉన్నాడు, వీరందరూ యేసోను ఒక వేరొక రాజు ఉన్నాడని చెప్పి కైసరు చట్టములకు విరోధముగా నడుచుకునేవారని కేకలు వేసిరి. ఈ మాటలు వినుచున్న జనసమూహమును పట్టణ అధికారులను కలవరపరిచిరి. వారు యాసోను వద్దను మిగిలిన వారి వద్దను జామీను తీసుకొని వారిని విడుదల చేసిరి. ఇప్పుడు వీరు ఫిలిప్పి పట్టణాన్ని విడిచిపెట్టి అంపిపొలి అపోల్లోనియా పట్టణముల మీదుగా వెళ్ళి తెస్సలోనికకు వచ్చిరి. ఈ తెస్సలోనికను గురించి కొంత చరిత్రను మనము ధ్యానం చేయాలి. తెస్సలోనిక అనే పేరు ఎలా వచ్చింది ఆ పట్టణానికి అని మనం చూసినప్పుడు, తెస్సలోనిక
అలెగ్జాండర్ భార్య పేరు థెస్సలోనిక. కాబట్టి అలెగ్జాండరు తన భార్య పేరును ఆ పట్టణానికి పెట్టాడు. ఈ పట్టణాన్ని అలెగ్జాండరే కట్టించాడని చరిత్ర గ్రంథాలు చెప్తున్నాయి. థెస్సలోనిక అనే మాటకు వేడి ఊటలు అని అర్థమిస్తున్నాయి. ఎందుకని వేడి ఊటలు అని అర్థమిస్తున్నాయంటే, థెస్సలోనిక పట్టణము మధ్యధరా సముద్ర ప్రాంతానికి సమీపములో ఉండుట చేత అక్కడ నీరు, మధ్యధరా సముద్రంలో యొక్క నీరు కొన్ని చోట్ల వేడిగాను కొన్ని చోట్ల చల్లగాను ఉండి గొప్ప గొప్ప వేడి ఊటలు అక్కడ ప్రవహిస్తూ ఉన్నాయని చరిత్ర గ్రంథాలు సాక్ష్యమిస్తున్నాయి. అది మాత్రమే కాదు, ఈ థెస్సలోనిక ఫిలిప్పీకి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లుగా కూడా తెలియచున్నది. రోమన్ల యొక్క జాతీయ రహదారి ఈ పట్టణం మీదుగానే వెళుతుంది. థెస్సలోనిక అలెగ్జాండర్ భార్య పేరు BC 326. థెస్సలోనిక అనగా వేడి ఊటలు. కెసాండర్ అనగా అలెగ్జాండర్ యొక్క బావమరిది పేరు కెసాండర్. అతడే ఈ పట్టణాన్ని కట్టించాడు అని 324లో అతడు ఈ పట్టణాన్ని కట్టించాడని బీసీ చరిత్రకారులు చెప్పుచున్నారు. AD 1918లో జరిగిన పురావస్తు తవ్వకాల్లో బయలుపడిన బంగారు నాణ్యములను బట్టి కెసాండర్ ఈ పట్టణాన్ని నిర్మించాడని మనకి తెలియబడుతుంది. ఇంత గొప్ప చారిత్రాత్మకమైనటువంటి ఈ నగరాన్ని పౌలు శీలలు తమ 2వ మిషనరీ యాత్రలో ఈ పట్టణాన్ని దర్శించి ఏం చేస్తున్నారో చూడండి. కనుక పౌలు తన వాడుక చొప్పున సమాజపు వారి వద్దకు వెళ్ళి క్రీస్తు శ్రమపడి మృతులలో నుండి లేచుట అవశ్యకమనియు నేను మీకు ప్రచురము చేసే క్రీస్తై ఉన్నాడనియు లేఖనములోని దృష్టాంతములనెత్తి విప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు తర్కించుచుండెను. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, ఎక్కడెక్కడైతే గ్రీకు నగరాలు ఉన్నాయో ఆ నగరాల్లో యూదుల సమాజ మందిరాలు ఉండేవి. ఈ థెస్సలోనికలో 3 జాతుల వారు నివసిస్తున్నట్లుగా మనకు తెలియబడుతుంది. యూదులు అక్కడ నివసిస్తున్నారు, అది మాత్రమే కాక గ్రీకులు కూడా అక్కడ నివసిస్తున్నారు, అలాగే రోమన్లు కూడా అక్కడ నివసిస్తున్నారు, అన్యజనులు కూడా అక్కడ నివసిస్తూ ఉన్నారు. కనుక ఇటు గ్రీకులకు ఇటు రోమన్లకు యూదులకు మరి వారి నాగరికతలు అన్నీ కూడా ఈ పట్టణం మీద ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఇటు గ్రీకు నాగరికత, యూదుల నాగరికత, 3 రోమన్ల నాగరికతను ఈ పట్టణంలో మనం చూస్తాం. కనుక ఇది బాగా అభివృద్ధి చెంది వ్యాపార కేంద్రంగా ఉన్నటువంటి పట్టణం. ఇప్పుడు పౌలు వీరికి సువార్తను బోధించాలంటే పౌలు ఏం చేసేవాడు? యూదుల సమాజ మందిరాలనే ఎంచుకున్నాడు. ఆ సమాజ మందిరంలోనికి వెళ్ళి 3 విశ్రాంతి దినములు, మొదటి శతాబ్దంలో ఇంకా సమాజ మందిరాలు ఉన్నాయి, వాటిల్లో సబ్బాతు దినమున అనగా శనివారం నాడు వాళ్ళకి ఆరాధనలు జరిగేవి. 3 విశ్రాంతి దినములు పౌలు వారితో తర్కించాడు. 3 విశ్రాంతి దినములంటే 3 సబ్బాతు దినాలు లేదా 3 శనివారాలని మనం తెలుసుకోవాలి.
కనుక మూడు విశ్రాంతి దినములు వారితో తర్కించిన తర్వాత కొందరు వారిలో కొందరు భక్తిపరులు గ్రీస్ దేశస్తుల్లో చాలామంది ఘనత గల స్త్రీలు అనేకులు ఒప్పుకొని పౌలుతోనూ సీలతోనూ కలుసుకొనిరి. పౌలు వారికి ఏం బోధించాడు? లేఖనములలో యేసు క్రీస్తై ఉన్నాడని వారికి అనేక దృష్టాంతములనెత్తి వారికి బోధించాడు. లేఖనములంటే మోషే ధర్మశాస్త్రము, పంచగ్రంథాలు, అలాగే కీర్తన గ్రంథాలు, అలాగే ప్రవచన గ్రంథాలు. పౌలు ధర్మశాస్త్రములో నిపుణుడు, నిష్ణాతుడు. గమాలియేలు పాదముల యొద్ద ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా నేర్చుకున్నవాడు, పరిసయ్యుల సంతతికి చెందినవాడు, బెన్యామీను వంశస్థుడు. కనుక వారికి లేఖనముల్లో ఉన్నటువంటి యేసుక్రీస్తు మనం యెషయా గ్రంథంలో చూస్తాం, మీకా గ్రంథంలో చూస్తాం, హోషియా గ్రంథంలో చూస్తాం, జకర్యా గ్రంథంలో చూస్తాం, యిర్మీయా గ్రంథంలో చూస్తాం, అన్ని ప్రవక్తల గ్రంథాల్లో కూడా యేసుక్రీస్తు నిక్షిప్తమై ఉన్నాడు. ఆయన జననము, ఆయన మరణము, ఆయన పునరుత్థానము, ఆయన సమాధి చేయబడము, ఆయన పునరుత్థానము, ఈ అంశాలన్నీ కూడా ముందుగానే లేఖనాల్లో మరి భద్రపరిచారు. ఆ విషయాలను ఇప్పుడు పౌలు వారికి ఎత్తి, అమ్మా ఇక ధర్మశాస్త్రంతో పనిలేదు, యేసే క్రీస్తు యేసయ్య వచ్చాడు ఈ లోకానికి రక్షించడానికి వచ్చాడు, విమోచన పాపక్షమాపణ ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారానే, కృప యేసుక్రీస్తు ద్వారానే మనం ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడతాం. ఇక బలులతోనూ పది ఆజ్ఞలతోనూ మనకి ఇక పని లేదు, ఆచారములతో మనకి ఇక పని లేదు. విశ్వాసము ద్వారా ప్రతి మనుషుడు రక్షణ పొందాలి. మారు మనసు పొందుట ద్వారా యేసుక్రీస్తును అంగీకరించాలి అనే విషయాల్ని వారికి బోధించాడు. కనుక ధర్మశాస్త్రము, పాత నిబంధన గ్రంథము దేన్ని తెలియజేస్తుంది అంటే, ఒక మాటలో చెప్పాలంటే ఆచార విషయాల్ని పాత నిబంధన గ్రంథము తెలియజేస్తుంది. క్రొత్త నిబంధన గ్రంథం దేన్ని తెలియజేస్తుంది? ఒక మాటలో చెప్పాలంటే విశ్వాసమును గురించి క్రొత్త నిబంధన తెలియజేస్తుంది. పాత నిబంధనలో విశ్వాసము లేదా అంటే ఉంది, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాము విశ్వాసం ఉంచాడు, కానీ ఆ తరువాత కాలక్రమేణా విశ్వాసము సన్నగిల్లి వారికి బలులు అర్పించడమే హేతువులు, మరి బలులు అర్పించడమే, బలులను అర్పించుట, యజ్ఞములు చేయుట, ఈ సంక్రమణమే జరిగింది. కానీ ఇక విశ్వాసముతో వారికి పని లేకుండా ఆచారములతోనే వాళ్ళు గడపవలసి వచ్చింది. ఎప్పుడైతే యేసుక్రీస్తు ఈ భూమి మీద ఉద్భవించాడో నాటి నుండి విశ్వాసము ప్రారంభమైంది. కుమారుని విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవమును చూడగాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉన్నదని యేసే యూదులతో బోధించాడు. కనుక నా మాటలు విని నన్ను పంపిన వారి యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని ఆయన యూదులతో సెలవిచ్చాడు. పౌలు కూడా ఇవే లేఖనాల్ని వీళ్ళతో తర్కిస్తూ వచ్చాడు. కనుక ఇక ట్రాడిషన్స్ కానీ ఆచారములు కానీ కస్టమ్స్ వీటితో పని లేదు, విశ్వాసము ద్వారానే, త్రూ బిలీఫ్, త్రూ ఫెయిత్, విశ్వసించడం ద్వారానే రక్షణ, ఏ నామములో రక్షణ లేదు,
ఆకాశము క్రింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమును మనం రక్షణ పొందలేము, కానీ ఈ నామముననే మనం రక్షణ పొందాలి. ఏ నామము అంటే యేసు క్రీస్తు అనే నామము. ఆయన సర్వాధికారి అయిన దేవుడయుండి సకల యుగములలో రాజయుండి అదృశ్యుడును అలాగే అక్షయుడును సకల యుగములలో రాజయ్యనటువంటి ఆయన ఎందే విశ్వాసం ఉంచాలనేది పౌలు క్షుణ్ణంగా వారికి వివరించాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే, అయితే యూదులు మచ్చరపడి పనిపాటులు లేక తిరుగు కొందరు దుష్టులను వెంట పెట్టుకొని గుంపు కూడి పట్టణమెల్లా అల్లరి చేయొచ్చు యాసోని ఇంటి మీద పడి వారిని జనుల సభ ఎదుటికి తీసుకొని వచ్చుటకు యత్నం చేసిరి. పనిపాటు లేక జూలాయిగా తిరుగు కొందరు వ్యక్తుల్ని యూదులు వెంట పెట్టుకొని దొమ్మిగా యాసోని ఇంటి మీదకి వచ్చినట్లుగా, కొంతమంది దుష్టుల సమూహం యాసోని ఇంటి మీద పడినట్లుగా మనం చూస్తాం. యాసోను ఎలాంటి వాడంటే, అతడు దేవుని యందు భయభక్తులు కలిగి పౌలుకు సీలకు ఆశ్రయం ఇచ్చాడని మనం చూస్తాం. అప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, ఇదిగో భూలోకమును తలక్రిందులు చేయు మనుష్యులు నేడు ఇక్కడికి కూడి వచ్చారు. ఎక్కడ తలక్రిందులు చేశారు? ఫిలిప్పీ పట్టణంలో చెరసాలలో ఉండి వారు ప్రార్థించినప్పుడు మరి చెరసాల పునాదులు కదిలిపోయాయి, తలకిందులు అయిపోయాయి, కనుక వాళ్ళు ఇక్కడికి కూడా వచ్చారు ఇప్పుడు అని చెబుతున్నారు. అది మాత్రమే కాదు, వీరందరూ యేసు అని వేరొక రాజు ఉన్నాడు అని చెప్తున్నారు. అంటే కైసరే మనకు రాజు, కైసరు మనకు రాజు, కైసరు రాజు అయితే మరి ఇప్పుడు వీళ్ళు కైసరు చట్టానికి వ్యతిరేకంగా యేసు అనే ఒక రాజు ఉన్నాడు వచ్చాడు అని వీళ్ళు చెప్తున్నారు. అంటే వీళ్ళు కైసరు చట్టానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారని చెప్పి వాళ్ళకి చెప్తున్నారు న్యాయాధిపతులతో. ఈ మాటలు వినుచున్న జనసమూహమును పట్టణ అధికారులను కలవరపరిచిరి. గొప్ప గలిబిలి పుట్టింది, ఇక మనకి పని లేదు, వీళ్ళు కైసరు చట్టాలని ధిక్కరిస్తున్నారు, ఉల్లంఘిస్తున్నారు, యేసని వేరొక రాజు ఉన్నాడని చెప్తున్నారు, ఇది ఉల్లంఘన, చట్ట ఉల్లంఘన చేస్తున్నారు అని చెప్పి గొప్ప కలవరాన్ని గలిబిల్ని పుట్టించి సమూహాలని వీళ్ళ మీదకి ఎగదోశారని మనం చూస్తాం. వారు యాసోన్నదను మిగిలిన వారి వద్దను జామీను తీసుకొని వారిని విడుదల చేశారు, అరెస్ట్ చేసి యాసోను దగ్గర జామీను తీసుకొని వాళ్ళని విడుదల చేశారని మనం చూస్తాం. ఇప్పుడు అక్కడి నుండి వారు బెరయా అనే పట్టణానికి వచ్చిన విషయము 10వ వచనం నుండి చూస్తాం. వెంటనే సహోదరులు రాత్రి వేళ పౌలును సీలను బెరయాకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరములో ప్రవేశించిరి. వీరు తెస్సలోనికేలో ఉన్నవారి కంటే గనులయ్యుండరు గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును సీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినమును లేఖనములను పరిశోధించువచ్చిరి. అందుచేత వారిలో అనేకులను ఘనతగల గ్రీసు చేస్తున్న స్త్రీలలోను పురుషుల్లోనూ చాలామంది విశ్వసించిరి. అయితే బెరయాలో కూడా పౌలు దేవుని వాక్యం ప్రచురించున్నాడని తెస్సలోనికేలో ఉండు యూదులు తెలుసుకొని అక్కడికి వచ్చి జనసమూహమును రేపి కలవరపరిచిరి. వెంటనే సహోదరులు పౌలును సముద్రం వరకు వెళ్ళమని పంపిరి. అయితే సీలయు తిమోతి అక్కడ నిలిచిపోయి పౌలును సాగనంపి వెళ్ళిన వారు అతన్ని ఏతెన్సు పట్టణమునకు తోడుకొని వచ్చి సీలయు తిమోతియు సాధ్యమైనంత శీఘ్రముగా అతని వద్దకు రావాలని ఆజ్ఞ పొంది బయలుదేరిపోయిరి. అయితే వీళ్ళు తెస్సలోనికయలో సమాజం 3 విశ్రాంతి దినాలు పౌలు అక్కడ ఉన్నాడని మనం చూస్తాం. కనుక ఈ తెస్సలోనిక పత్రిక కూడా ఆ సందర్భంలోనే వ్రాయబడింది. మరి వారు అక్కడి నుండి
బెరయాకు వచ్చినట్లుగా మనం చూస్తాం. బెరయాలో రాత్రికి రాత్రే పౌలును బెరయాకు పంపించారు. బెరయాలో కూడా పౌలు దేవుని వాక్యాన్ని బోధించాడు. అయితే వీళ్ళు ఎలాంటి వాళ్ళు? వీళ్ళకు సాక్ష్యం ఉంది. వీళ్ళు తెస్సలోనికయలో ఉన్నవారి కంటే గనులయ్యున్నారు. కనుక పౌలును సీలను చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని అనుదినము లేఖనములను పరిశోధించు వచ్చారు. అంటే బెరయాలో కూడా సమాజ మందిరాలు ఉన్నాయి. ఈ సమాజ మందిరములో ఉన్నటువంటి వారు గ్రీసు దేశస్తులు ఉన్నారు, గనులైన స్త్రీలున్నారు, పురుషులున్నారు, యూదులున్నారు. వీరందరూ తెస్సలోనికలో ఉన్నవారి కంటే గనులై ఉన్నారు. అనుదినాను లేఖనాలని పరిశోధించు వచ్చారు. ప్రార్థన చేసుకుందాం. కనుక మరి వారు ఈ బెరయాలో ఉన్నవారు చాలా ఆసక్తి గలవారని మనం చూస్తాం. చాలా గనులైన వారని మనం చూస్తాం. ఎలాగు గనులు, ఎందులో గనులు అంటే లేఖనాల్ని పరిశోధించడంలో. కనుక పౌలు సీలలు చెప్పిన సంగతులు అలా ఉన్నాయా లేవా అని వారు అనుదినము లేఖనాల్ని పరిశోధించు వచ్చారు. యేసుప్రభు నాడు లేఖనములను పరిశోధించండి, అవి నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాయని చెప్పాడు. కనుక ప్రతిదినము యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించు, దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువలు ఎవరను నాటబడినదై ఆకువాడకు తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనిదంతయు సఫలమగునని వాక్యము సెలవిస్తుంది. కనుక ఎందులో నోబిలిటీ, ఎందులో రిగ్రెట్నెస్, ఎందులో ఘనత ఉన్నది అంటే లేఖనములను పరిశోధించినప్పుడే వారు గనులని ఎంచబడతారు. కనుక క్రైస్తవులు యథావిధిగా చేయవలసిన ముఖ్యమైన మూడు పనులు టిఎల్ వాస్బోర్న్ అన్నాడు. క్రైస్తవుడు మూడు పనులు చేయాలి ప్రతిదినం. ఏమిటా పనులు అంటే, తప్పనిసరిగా ప్రార్థన చేయాలి, రెండవది వాక్యాన్ని చదవాలి, మూడవది యేసుక్రీస్తు ప్రభు అని ఒక వ్యక్తికైనా సాక్ష్యం ఇవ్వాలి. ఇది క్రైస్తవుని యొక్క విధి అని టిఎల్ హాస్బోర్న్ చెప్పాడు. కనుక అలాగే ఏడబ్ల్యూ టాజర్ అంటాడు, ప్రభు బల్ల కంటే, ప్రతిదినము చర్చికి వెళ్ళడం కంటే, సాక్ష్యం చెప్పడం కంటే, కానుకలు చెల్లించడం కంటే, అన్నిటికంటే ముఖ్యమైన పాత్ర ఏమిటంటే ప్రార్థన చేయడము అని చెప్పాడు. ప్రేయర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఆల్ థింగ్స్. అన్ని విషయాల కంటే ప్రార్థన అతి ప్రాముఖ్యమైనది. అందుకనే జాన్ నాక్స్ అన్నాడు, ప్రార్థన పరిస్థితులను మార్చును అన్నాడు. కనుక ప్రార్థించడం ద్వారా ఏ పరిస్థితులైనా మారిపోతాయి అని అతడు ఉద్దేశించాడు. కనుక ప్రార్థించాలి, ప్రభువును అడగాలి, లేఖనాలను పరిశోధించాలి, క్రీస్తుని గురించి సాక్ష్యం చెప్పాలి. ఈ మూడు ఈ బెరయా పట్టణస్థులు చేశారు, మంచి సాక్ష్యం పొందారు. ప్రార్థన చేసుకుందాం. మహాఘనత వహించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన మనోహరమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన శ్రీ తిరునంపల్లి నాగరాజు గారిని, రాజ్యలక్ష్మి గారిని, సుస్మితారాజును, చరణ్ను దీవించి ఉద్యోగ విషయంలో అయా సుఖప్రసం విషయంలో సహాయం చేసి అయా సుఖముగా ప్రసవించు, భాగ్యం ఎడిగించి మంచి కుమారుని దయచేయమని ఈ మానవులని ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన ఆమెను ప్రార్థించే వినయంతో వేడుకుంటున్నాం మా ప్రియమైన పరలోకపు తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొద్దు వచ్చు అన్యమైన సహవాసమైన సన్నిధి గులోకమందు సకల పరిశుద్ధులకు విశ్వాసులకును
ఇంతవరకు ఆయన సముఖంలో ఉండి ఆయన వాక్యము ఆలకించిన ప్రార్థన టీవీ శ్రోతలకు వారి కుటుంబాలకు ఆయన కృప సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. అపవాది శక్తులకు సర్వం నాశనం. యేసునామునికే సంపూర్ణ త్యాగం కలుగునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు.